పొలం నుండి పొలం అలాంటి కార్యక్రమాలు తీసుకుంటే మీ తోడుగా ఉంటారని మాటిస్తూ తప్పకుండా జేఎస్సి ఈ విధంగా నిర్మాణం చేస్తుంది. జేఎస్సీ మీద ఒకటే లేదు, బయట ఉండేటటువంటి అనేక చిన్న చిన్న మాస్ ఆర్గనైజేషన్లు కూడా మా కోదండన్న వీళ్ళందరూ కలిసి మనం కలిసి ఇటు పాలకుల దగ్గరికి అటు విడిపోయిన మనల దగ్గరకు పోయి ఒరే కలిసి ఉంటేనే తెలుస్తామని చెప్పి వాళ్ళను కూడా కలుపుకొచ్చే రెండో బాధ్యత కూడా తీసుకున్నామని వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ కోసం ప్రారంభించిన అమరులకు వందనాలు చెప్తూ ముగిస్తున్నాం. జై రచన గారు ఒక నిమిషం సందేశం ఇచ్చిన తర్వాత మళ్ళండి. పని చేయబట్టి రెండేళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ బావు పడే రైతుని నేను
ఎందుకంటే ఇప్పటి వరకు చేసింది ఏమి లేదు, ఇప్పుడు ఏం చేస్తారో అది క్లారిఫై చేయాలి. సో విత్ దాట్ ఐ విల్ ఎండ్ ఇట్ అండ్ గివ్ ఇట్ యు బ్యాక్. థాంక్యూ అండి. గౌరవనీయ పెద్దలు, తెలంగాణ రాజకీయ జిఎస్సీ చైర్మన్, నాకు చదువు చెప్పిన సారు ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. 70 ఏళ్ళు పోరాటమే చేసి ఇప్పుడన్నా నేను రెస్ట్ తీసుకుపోయి అనుకుంటే గుర్తుకొచ్చి మళ్ళీ కూర్చున్నాడు గద్దరణని. ఇటీకాల పురుషోత్తం సార్కి, రగమ్మకి, మిగతా జేఎన్సీ బృందానికి ఏ క్షణంలో చెప్తాడో పార్టీ ఉద్యోగాలు ఎదురు చూస్తున్న మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రైతు సమస్యల పైన ఉద్యమ కార్యాచరణ కోసం ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి నేను 2 విషయాలు మాట్లాడతాను. నాకు లా గురించి తెలియని, కానీ ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి నారిమన్ హౌజ్ శివాజీ టర్మినల్ ఇక్కడ దాడి చేసి దాదాపు 170 మందిని పుట్టన పెట్టుకొని చంపేశారు. అందులో వాడు కసపడ్డాడు దొరికాడు, వాళ్ళు తీసుకొచ్చి తిగారు చేసి ఊరేసి చంపడం వచ్చిపోయింది. 170 మందిని చంపిన ఊరేసినప్పుడు 3,400 మంది రైతులకు చంపిన ఏం చేయాలని బహుశా రైతుల బాధలు తీరాలంటే రైతులకు సంబంధించిన సమస్యలు తీసుకుపోయి వినతీ పత్రాలు ఇస్తామంటే ఆ బుర్ర తెలుస్తాడు తను మన అపాయకత్వం కాదు తీర్చాలి. రైతు సమస్యలు తీరాలంటే మన బాధ్యత చెప్పడం మన బాధ్యత అయినప్పటికీ ఉన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చిపోయి కానీ దాచుకోలేదు మీరు వచ్చాడు. రైతు సమస్యలు తీరాలంటే ఆ రాష్ట్రంలో ఒక రైతు చచ్చిపోతే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టే వ్యవస్థ కావాలి. అప్పుడు రైతు అప్పుడు బాగుపడతాడు, ముఖ్యమంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు. ఇలా భూసేకరణ గురించి రసారెడ్డి గారు చెప్తా ఉన్నారు, భూసేకరణ జరుగుతుందని. రైతుల మీ భూసేకరణ జరుగుతుంది కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ 60 ఎకరాల నుంచి 120 ఎకరాలకు ఏరింది, ఇంకొక 40 ఎకరాలు ధారాలు కూడా అయితే రిజిస్ట్రేషన్ ఒకటే లేదు. అది కూడా అయిపోయిందా? అయిపోయింది కదా. ఇప్పుడు ఆ ఉన్నదాంటే 60 ఎకరాలు ఏమో కర్పూజా కొట్టేసిండు, 20 ఎకరాలు ఏమో ఆ సర్వది ఏమంటారు అది కీరా కీరేసిండు. 80 ఎకరాల పంట 24 గంటలు లేనప్పుడు ఏది ఎకరానికి కోటి పండించినోడు? ఇలా 24 గంటల కరెంట్ ఉందని ఎన్ని కోట్లు పండించాడో చూడుకున్నా. ఎంత రావాలి పంట ఇలా అంటే ఒక్క పంటకే 140 కోట్లు సంపాదించే మొగాడే రైతు మన తాను ముఖ్యమంత్రి. సిద్దిపేట కాడ హరీష్ రావు చెప్తా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో రైతులను మోసం చేస్తున్నాడు. మనం నువ్వేం చేసినావు సన్నాసి వలన సార్ కదా, నువ్వు చేసింది అదే కదా, నువ్వు నిలబెట్టావు రైతు. ఇక కల్వకుంట్ల కవిత చెప్తుంది, మహిళ అట ప్రశ్నించు నేర్చుకోవాలన్నా, ఇవన్నీ ప్రశ్నించాలి, నువ్వు ముందుగా అయ్యా ప్రశ్నించు. మహిళా మంత్రి మందికి నీకు చెప్తా ఉంటారు, తెలంగాణలో ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. భారతదేశంలోనే 2వ స్థానంలో నిలబెట్టింది రైతు ఆత్మహత్యల. ఇది త్వరకాల సమయవలసిన ఆత్మహత్యలే, ఇవి త్వర హత్యల కిందకే మనం సమగట్టవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా మంచి పని జరగాలనే 45 కిలోల నాయన 14 ఏళ్ళు బట్టి తిరిగి తెలంగాణ తెచ్చిందని అని చెప్తా ఉంటుంది.
మీ నాయన ఖాతాలే జమ చేస్తాం తెలంగాణ. మరి ఆత్మహత్యలు కూడా మీ నాయన ఖాతాలు ఉండాలని ఉండాలేమో అనుకుంటున్నారు. ఉన్నది మంది జనకు ఆయన చేత మాట్లాడేటువంటి కూడా ఈ కాగితాలు ఈ చేసి సమలు ఈ ఊరు ఊరు తిరిగి రైతు కోట ఎంతో ఎన్నుకొని వచ్చి ఇంత మూట దమ వేసి ఊర్చాలన్నారు. ఇది ఎంత రోజు చూడండి ఇంత దమ వేసుకొచ్చింది. ఇగో ఇవి సగమైన ఇంకా పాపాల చెప్పిన ఇక రైతు కేసీఆర్ మీద కేసు పెడతాను. ఇగో ఈ మెటీరియల్ మీకు చనిపోతా చూడండి. రైతు ఇప్పటిదాకా సంగారెడ్డి నుంచి బయట వచ్చిన బాలరాజు ఉన్నా అవే పెద్ద బాలరాజు రైతు ఆయనకు గత విన్నాను 2 ఎకరాల భూమి అండి. నేను ఆన్లైన్ పోయి కూర్చున్నాను దగ్గర. నువ్వు రైతు కదా ఇందాక వచ్చినావు ఏం జరుగుతుందని అడిగినా ఎన్ని ఎకరాలు ఉంది నీకంటే 2 ఎకరాలు ఉందని అన్నాడు. మరి ఎన్ని వడ్లు పడితే అన్న అంటే 15 బస్తాలు అయితే వెళ్ళాను. సో ఎన్ని గింటాలు అయితే మొత్తం చెప్పండి 5 కలిపి 25 గింటాలు అయితే అని చెప్పొచ్చు. ఇట్లా వేస్తే మేము ఇద్దరే మొత్తం లెక్క చేసిన బాబు ఆయన ఉంటే మాట్లాడిపోయింది ఉండడం మరి ఏదైనా పోయినా కానీ మేము మొత్తం లెక్క పెడితే ఆయన వ్యవసాయం చేస్తే 4,500 రూపాయలు లాస్ అయ్యే 4,500 రూపాయలు లాస్ అయ్యే ఉద్యోగి ఎందుకు వచ్చింది కోరుకుంటు. మరి ఇట్లా ఒక రైతు పండించే ధరకు పంటకి ఎవడో దళారు కడతాడు పంట ధర. మరి తప్పుగా రైతు పంటను రైతు మద్దతు ధర నిర్ణయించినప్పుడు కేసీ లక్ష్యం నెరవేరుతాడు అది అర్థం జరగాలి. మరి అన్ని జరగాలంటే ఏం చేయాలి? ఇక రామరాజ్యం లేదు ఏ రాజ్యం లేదు మన రాజ్యం రావాలి ప్రజారాజ్యం రావాలి ప్రజల రాజ్యం రావాలి. ఇక దానయ్య ఇక పురాటాలు దాచాలి ఇంకా ఎన్ని మాటలు చెప్తారు మమ్మల్ని మీ కాలం తింటుంది మీరు తిరిగి మీ కాలాలి మీ బొమ్మలని మీ అని ఇప్పుడు మమ్మల్ని కూడా మళ్ళీ కట్టే తింటుకోబడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం లేదా ఇంకెన్ని రోజులు తిరగాలి మేము ఇంకెన్ని రోజులు తిరగాలి ఉద్యమం 60-70 ఏళ్ళ తండ్రి ఇదే ఉద్యమం ఆయన. అయితే మీరంతా తెలంగాణ వచ్చిందనుకుంటురా వచ్చిందనుకుంటురా తెలంగాణ రాలేదే గందరం మాకు వచ్చిన తెలంగాణ మీరు మా చేతిలో పెట్టలేదు. తెలంగాణ బార్డర్ గీయబడిన తెలంగాణ వచ్చింది కానీ అసలైన తెలంగాణ రాలేక ఆ తెలంగాణ పోరాటం మిగిలేప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలంగాణ వస్తుందంటే కేసీఆర్ పెంచుకోవడానికి 21 గొర్రెలు చేసి ఇచ్చినప్పుడు తెలంగాణ వస్తుంది. పామౌతిలో ఉన్న 140 ఎకరాల భూమి రైతులకు పంచినప్పుడు తెలంగాణ వస్తుంది. ఇటువంటి నాగరి బట్టి కేసీఆర్ దున్నుతా ఉంటే తెలంగాణ వస్తుంది. ఆయన దున్నే మనం తినాలిగా అవకప్పుడు తెలంగాణ వస్తుంది. ఇక ఇంకా ఊకి పంచాయతీ ఎదురు కాదు మేము ఎవరితో కొట్లాడము. నువ్వు కొట్లాడకపోతే నీ ఇంటి దర్వాజ నిలబడి రేపు మమ్మల్ని నుంచి పెట్టాలనే గ్యారెంటీ అయితే రేపు మమ్మల్ని కూడా దుద్దుతా ఉంటారు గిస్తా ఉంటారు తప్పదు. ఈ తదల పడదామా లేకపోతే శాశ్వత పరిష్కారం కావాలా మిత్రులారా శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నారు సార్. ఈ పరిష్కారం దిశగా మాకు ఒక ఆలోచన మీ నుంచి బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నాం సార్. ఇక రాజకీయ ఆకాంక్ష వెలిపుచ్చుతా ఉన్నారు మేము ఆ దిశగా ప్రయత్నాలనే మాట చెప్పొచ్చు సార్.
చేసుకున్నాను ఇవాళతో అంటారు వాళ్ళ అభిప్రాయంగా నేను చెప్తున్నా. అన్న సమనా కొంచెం
కొంచెం జరగండి. ఒక చోట నాతో ఒక ఆయన అన్నాడు, మాకేం తెలియకనా సార్ మమ్మల్ని ఎందుకు తోలిస్తున్నారు.
కానీ అందరు కూడా ఊరికి పోయొచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే పరిస్థితి ఇంత అన్యాయంగా ఉందని మేము కూడా ఊహించలేదు. మేము అనుకున్న దానికంటే దుర్భరమైన పరిస్థితి అలా గ్రామాల్లో ఉండదు. నిజంగా రైతు ఎంత కష్టం అంటే మహబూబ్ నగర్లో ఇక్కడ మాట్లాడటానికి సమయం అడిగిండు ఇవ్వలేకపోయినాం. అందరికీ మాట్లాడుతుంటే కింద కూర్చున్న రైతులందరూ వరవర గెలుస్తూ ఉన్నారు. ఆయన చెప్పింది ఒకటే, మేము కష్టపడి పండిస్తాం, సమాజానికి తిండి పెడతాము, కానీ ఇవాళ అందరికీ తిండి పెట్టి మేము బతకలేని పరిస్థితి వచ్చింది, మాలో తిండికి కరువు అయిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. గ్రామ గ్రామాల వచ్చినటువంటి సమాచారాన్ని జిల్లాల్లో చర్చ చేసినాం. చర్చ చేసిన తర్వాత రైతుల పరిస్థితికి పరిష్కారం ఏంటి అనేది గుర్తించాం. ఆ అన్ని రిపోర్ట్లు ఇవాళ ఇక్కడ వాళ్ళ మీద అగ్ని ముందు వచ్చింది. వాస్తవానికి సమయం లేదు కానీ ఒక్కొక్కరికి అరగంట సమయం ఇచ్చి ఉంటే ఆయా జిల్లాల గురించి చాలా అద్భుతమైన విషయం చెప్పేవాళ్ళు. ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది, ప్రతి చోట ఒక్కొక్క సమస్య ఉంటుంది. రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ల సమస్య అయితే నీళ్లు ఉన్నటువంటి పెద్దపల్లి వాళ్ళు ఏమంటున్నారు, పంట గిట్టుబాటు జరిగింది అంటున్నారు. నీళ్లతో సమస్య పరిష్కారం అయ్యేది కాదు, దానికి అదనంగా మాకు కావాలి గిట్టుబాటు ధర, నకిలీ విత్తనాలపై చర్య తీసుకోవడానికి గవర్నమెంట్ నుంచి ఒక చట్టం అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మార్కెట్లో పోతే రైతు ఆవేదన వర్ణనాతీతం, స్నానం చేయకుండా తిండి తినకుండా ఇక్కడ నేను కూర్చున్న సార్ పద్ధతి నుంచి ఎప్పుడు పంటలో తెలియదు, ఎప్పుడు తూకం ఇస్తారో తెలియదు, ఎప్పుడు పైసలు ఇస్తారో తెలియదు. వీళ్ళ బలహీనత సమస్యను ఆసనగా చేసుకొని దళాలు చేరి తక్కువ ధర కొని అనేక గవర్నమెంట్కు ఎక్కువ ధరకు సాయంకాలం కల్లా అమ్ముకొని పోతుంటే రైతులు దగ్గరించినట్టుగా లేదా మీరే ఒకసారి ఆలోచించారు? ఇది వల్ల ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి నిజానికి కారణం ఏంటంటే ఇవాళ మార్కెట్ రైతు పైన పెద్దన చెలాయిస్తున్నది. ఎక్కడ పోయినా రైతు అవమానాల పాలవుతున్నాడు, ఎక్కడ పోయినా రైతు నిజంగా గౌరవం కోల్పోయి బతకవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఏ ఆఫీసు నెట్టెక్కినా, ఏ కంపెనీకి పోయినా, ఏ దుకాణానికి పోయినా రైతులు వేధించే వాళ్ళే తప్ప రైతుకు సమాధానం చెప్పి సంతృప్తి పరిచి న్యాయం చేసేవాళ్ళు ఒక్కరంటే ఒక్కరు లేరు. వెంకటరమణ గారు మాట్లాడవలసి ఉండే గద్వాల జిల్లాలో పెద్ద పోరాటమే చేసిండ్రు వాళ్ళు. వారు అక్కడ పత్తి రైతులకు పోరాటం చేసింది. వాస్తవానికి పత్తి రైతులు గింజలు కంపెనీ ఇస్తే పంటలతో కంపెనీ లేకుంటుంటే, కానీ ఆ కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకోవాలి, చట్టం ప్రకారం ఒప్పందం చేస్తూ ఆ ఒప్పందం చేసుకోకుండా ఏజెంట్ ద్వారా రైతుతో వ్యవహారం కనిపిస్తుంది. పంట మంచిగా పండినా సంతృప్తికరంగా రేటు ఏదో రేటు కోరుకుంటుంది, కానీ పంట ఏమన్నా ఇబ్బంది వచ్చినా మార్కెట్లో రేట్లు పడిపోయినా ఆ నష్టం అంతా రైతు మీద ఉంటుంది. ఇవాళ గద్వాల్లో ఉన్న విత్తన కంపెనీలన్నీ బిల్డింగులు కట్టినాయి, ఆస్తులు సంపాదించుకున్నారు. ఏజెంట్ అందరూ కోటీశ్వర్ రైతులు కానీ ఆ విత్తనాలు పండించిన రైతు మాత్రం ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా వ్యాపారస్తుల దోపిడీ, దళారుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. పోయినసారి నకిలీ మిర్చి విత్తనాలు ఇస్తే అనేక ప్రాంతాల్లో పంట అనేది సమూలంగా నాశనం అయిపోయింది. ఇవాళ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే నిజానికి రైతుల పక్షాన జోక్యం చేసుకోవాలి. చట్టం తెచ్చి నకిలీ విత్తనాలను అమ్మే కంపెనీలను, నకిలీ మందులు అమ్మే కంపెనీలకు పైన చర్య తీసుకోవాలి. అది ప్రభుత్వం చేయగలిగిన పని. అదేవిధంగా ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను మందులను తానే సరఫరా చేయాలి. వ్యవసాయ శాఖ యూనివర్సిటీలు రైతులకు సలహాలు ఇవ్వాలి, తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకోవడానికి సహాయం చేయాలి. ఇవన్నీ సాధ్యమయ్యేటువంటి పనులే. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. నష్టానికి కారణం ఒకటి కాదు, ఓసారి రాళ్ళ వరబడుతుంది, ఓసారి అకాల వర్షాలు, ఒక్కోసారి అతివర్షాలు. అన్నిటికంటే కారణం ఏంటంటే ఇవాళ తెలంగాణలో పశువుల దాడి, నిమ్మల దాడి అది మామూలు స్థాయిలో లేదు. విపరీతంగా ఇత్తనం వేస్తే మిగుతుందనే భరోసా లేదు. అందుకని రైతులు కొన్ని పంటలు వేస్తే పని చేసేది వేరుశనగ వెయ్యలేరు. ఇవాళ పప్పు ధాన్యాలు పండించే పరిస్థితి లేదు, చాలా చోట్ల వరి పంట వేసే పరిస్థితి లేదు, పత్తి తప్ప ఇంకో పంట వేయలేకపోతున్నారు రైతులు. కేవలం పశువులు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఒక్కటే విషయం ఇక్కడ చెప్పదలుచుకుంటే అంతిమంగా రైతు మార్కెట్లో దోపిడీకి గురవుతున్నాడు. ప్రభుత్వం రైతు పక్షం నిలుస్తుందా, కంపెనీల పక్షం ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న. రైతు కంపెనీల పక్షం ఉండేటానికి నిర్ణయించుకున్నది, వాళ్ళను కాపాడుతుంది, వాళ్ళ లాభాలు పెంచుతుంది, వాళ్ళ సౌకర్యాలు కల్పిస్తుంది. ఆ
మన ఈ అధ్యయనంలో తేలిన తర్వాత మనం ప్రభుత్వాన్ని ఏం కోరుకున్నామంటే రైతు పక్షాల జోక్యం చేసుకో, విత్తన పక్షాలు తీసుకురా, దళారులతో కూడా అరికట్టాలంటే ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలి, పంట నష్టానికి పరిహారం ఇవ్వాలి. ఇది ఇవ్వాలి మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతుల పిల్లలందరికీ ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానికోసం ఒక పెద్ద పోరాటమే మనం చేయవలసి ఉంటుంది. ఆ పోరాటాన్ని మనం కొనసాగించాలి. కానీ అందరికీ కూడా మల్లెళ్ళకు వచ్చిన అనుమానమే. కొట్లాడుకుంటే పోతాం కానీ, గోడకు బాగు కొట్టినట్టు మళ్ళీ ఎక్కకు వస్తున్నారు కానీ మనకు మాత్రం సమాధానం దొరుకుతలేదు. మన డిమాండ్లను గవర్నమెంట్ దాకా మోసుకపోయి కొట్లాడేటోళ్ళు మనకు కనబడతలేదు. మనకు న్యాయం చేసేటోళ్ళు కనబడతలేరు కదా. కనబడని రకాల మీ పోరాటాలు ఏడు దాకా నడిపిస్తాం, ఎప్పుడు న్యాయం చేస్తాం అనేటువంటి ప్రశ్ననే ఇవాళ పదే పదే అందరి నుంచి కూడా వస్తున్నది. దానికోసం అందరు కోరేది ఏంటంటే, ఉండని రైతుల పక్షాన్ని చేసి పోరాటం చేయి, కానీ రాజకీయంగా ఈ ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక ప్రయత్నం ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ఒక పార్టీ పెట్టవలసిందే అని అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక, ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఉద్యమకారంలో ఉన్నటువంటి బలమైన ఆకాంక్ష. అందరు ఏదైనా ఒకటే ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఒక రాజకీయ వేదిక లేకపోతే న్యాయం జరిగే అవకాశమే లేదు. ఉద్యమకారులకు గుర్తింపు వచ్చే అవకాశమే లేదు. ఉద్యమకారులు ఆత్మగౌరవంతో బతికే సందర్భమే రాదు. ఉద్యమకారులకు తృప్తి ఎప్పుడంటే ఆకాంక్ష నెరవేరినప్పుడు. మనం ఎవరం కూడా తెలంగాణ ఒక భౌగోళిక తెలంగాణను కోరుకోలేదు. తెలంగాణ వస్తే మనందరి సమస్యలు పరిష్కారమైంది అనుకున్నాం, వ్యవసాయం బాగుపడుతుంది అనుకున్నాం. ఎన్ని మార్పులు మనకు చెప్పలేదు, తెలంగాణ హరిత తెలంగాణగా మారిపోతుంది. ఇక తెలంగాణ వస్తే వ్యవసాయం దండుగ కాదు పండుగ అవుతుంది అని చెప్పి మనకి ఎన్నిసార్లు చెప్పలేదు. ఎత్తేడిసిన వ్యవసాయం ఎత్తేడిసిన రాజ్యం నిలవదని మనకి ఎన్నిసార్లు చెప్పలేదు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ ఏమైందంటే ఎవరికి కూడా మన వ్యవసాయం కనబడతలేదు. అక్కడికి రానటువంటి పాలీ హౌస్ కంపెనీలు కనబడుతున్నాయి కానీ మనం మాత్రం కనబడతలేదు. ఆ పాలీ హౌస్ కంపెనీలు కొనడానికి 1,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కేటాయిస్తున్నది కానీ మనకు అవసరమైన నిధులను మాత్రం బడ్జెట్లో కేటాయించలేదు. అది వాళ్ళు చూసి ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఏమంటే, ఈ ఉద్యమ కక్షను సాధించేటువంటి రాజకీయ పార్టీ లేకపోతే ఈ పోరాటాలకు ఫలితమేంది అనేటువంటి మాట ప్రతి ఒక్కరూ పదే పదే అంటూ ఉన్నారు. తప్పనిసరిగా నాకు వ్యక్తిగతంగా ఇట్లాంటి ప్రయత్నం మనం చేయగలమని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, చేయవలసి వస్తుందని కూడా ఎన్నడూ అనుకోలేదు. కానీ ఇవాళ అనివార్యమైన పరిస్థితి, మనం ఒక రాజకీయ వేదిక నిర్మాణానికి పూనుకోవలసిన అవసరం వస్తున్నది.
మనం చేయవలసి ఉంటుంది, ఒక మార్పును మనం చూడవలసి ఉంటుంది అని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను పేరు 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 పెట్టుకోవాల్సింది అన్నతో యుక్తంగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను.
భిన్నమైన అంశాలు కాదు, మూలము రైతే వేరు మూలమైనట్టు చెట్టుకు అవన్నీ రైతు చుట్టూ తిరుగుతున్న అంశాలే. వాటన్నింటి పరిష్కారం కోసం మనం కదుందాం. సిద్ధమైన అందరూ కూడా ఈ పోరాటాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ పోరాటమే మనం రాజకీయ రంగంలో ప్రవేశించడానికి, మనం రాజకీయ రంగంలో మార్పులు తీసుకురావడానికి తోడ్పడుతుందని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నా. దానికి సిద్ధపడదాం, కదులుదాం. నిజంగా మనకు పోయేది ఏం లేదు, ఒకసారి మార్చవలసిందే తప్ప మనకు పోయేది ఏం లేదు. వివిధ కిరీటాల్లో ఎక్కడ సింహాసనాలు తీసుకునేది ఏం లేదు, మనకు వచ్చేదే ఉన్నది కానీ ఎంతకంటే ఎక్కిందామయ్యేది ఏం లేదు. ఒక దోషం మిగిలింది, అది కూడా మిగిలిన బాధపడే పరిస్థితిలో లేదు. ఇవాళ మిత్రులారా, మిత్రులారా, మనం గెలుచుకోవలసిన సందర్భమే కానీ ఇక మొహమాటపడవలసిన సమయం కాదు. ఇది ఇది మన తెలంగాణ, పోరాడి సాధించుకున్న తెలంగాణ. మనందరికీ హక్కు ఉంది ఈ తెలంగాణ నిర్మాణంలో, ఈ తెలంగాణ సంపదలో వాటా అడిగేటువంటి హక్కు ఉంది. ఆ హక్కును సాధించుకుందాం. ఇస్తారని ఆశపడ్డాం, బదిలాడినాం, వికెత్తి చేసినాం, గట్టి అడిగినాం, దేనికి సమాధానం లేదు. అన్ని చూసినాం, ఆఖరికి ఒక్కటై ఈయన నిలబడ్డం. ఇంతమందిలో ఒక్కటై, ఇన్ని జిల్లాల నుంచి వచ్చిన 30 జిల్లాల నుంచి వచ్చిన అందరం కూడా ఒక్కటై ఇవాళ ఈ వేదిక నిలబడి ఒకే ఒక లక్ష్యం కోసం సాగుతున్నాం. ఉద్యమ ఆకాంక్షలను సాధించుకుందాం, తెలంగాణను ప్రజల అనుగు అవసరాలకు తగ్గట్టుగా నిర్మించుకుందాం. అది ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ఏ పని చేయవలసి వస్తే ఆ పని చేస్తాం, ఏ పని చేయవలసి వస్తే ఆ పని చేస్తాం. దాంట్లో ఇంకా ముందు అయ్యే పని లేదనేది గ్రహించాలి. రేపటి నుంచి అడుగుతారు, మీరు కూడా రాజకీయం చేస్తున్నారు, అది రాజకీయమే. కానీ మా హక్కుల సాధన కోసం, బతుకు తెలంగాణ కోసం మా రాజకీయం నడుస్తుందని కూడా మనం స్పష్టంగా ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఆస్తులు పోగొట్టుకోవటానికి కాదు, కమిషన్లు దండుకోవటానికి కాదు, భూములు తగ్గించుకోవటానికి కాదు, మనం తెలంగాణను మన కోసం అభివృద్ధి చేసుకోవటానికి, మన భవిష్యత్తు తరాలకు కాపాడటం కోసం మనం బయలుదేరినాం. దానికోసం ఏది చేయవలసి వచ్చినా చేస్తాం. మాకు పోరాటం తెలుసు, రాజకీయము తెలుసునని చెప్పి మేము నిరూపిస్తామని ఈ సందర్భంగా ఆ ప్రయాణానికి, ఆ ప్రయాణానికి మనమందరం కూడా ఇవాళ సిద్ధం కావాలి. ఈ హైదరాబాద్ రైతు డిక్లరేషన్ తో ఇవాళ బయలుదేరుతున్నాం. ఈ రైతు డిక్లరేషన్ ఒక చారిత్రక డిక్లరేషన్ గా తెలంగాణ చరిత్రలో మిగిలిపోవాలి, మిగిలిపోవాలి, మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటూ దానికి మీరందరూ కూడా సన్నద్ధం కావాలని అడుగు వేస్తాం. మనందరి కోరిక